కర్నూలులోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో న్యూరో సర్జరీ జనరల్ వార్డులో రోగికి కష్టాలు. కాలు విరిగి తలయిముక క్రాక్ ఇచ్చిన రోగికి ముప్పు తిప్పలు. నేలపైనే అరకుర వైద్య సేవలు. పేషెంట్ల పట్ల వైద్య సిబ్బంది చిరాకులు. ఆరోగ్య సమస్యలతో వచ్చే రోగులకు వైద్య సిబ్బంది చివాట్లు. రాయలసీమలోనే వైద్య రంగంలో ప్రముఖ పేరు ప్రతిష్టలు కలిగిన కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులకు రెట్టింపు సమస్యలు ఎదురవుతున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధతో వచ్చే రోగులకు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పెను శాపంగా మారి మరింత అనారోగ్యానికి గురి కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన వాడల భాస్కర్ అనే వ్యక్తి డిసెంబర్ 5వ తేదీ రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలు విరిగి తలయముక క్రాక్ ఇచ్చి శరీరంపై బలమైన గాయాలతో కర్నూలు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వెళితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓపీ తీసుకురావాలంటూ కొనవూపిరితో ఉన్న పేషెంటును నేలపైనే పడుకోబెట్టి నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నారని రోయ్ యొక్క బంధువులు వాపోతున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చూస్తుంటే రోగం నయం కావడం అటుంచి ఉన్న ప్రాణం పోతుందా అన్న బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలకు వెళితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పేషెంట్ బంధువులు విలపించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ గారు మరియు కర్నూలు జిల్లా ప్రభుత్వ వైద్యశాల యొక్క సూపరింటెండెంట్ గారు రోగుల పట్ల వైద్య సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని రోగుల యొక్క బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. హలో సార్, రాత్రి తీసుకొచ్చినారు సార్, నా భర్తను ఇక్కడ కింద పండేసినారు. ఈ పరిస్థితి ఇంతేనా అయినది? బెడ్ ఇయ్యేం సార్, ఆయన తల కాలు 2 సార్లు ఇరిగింది. చాలా దెబ్బలు తిన్నాడు కదా సార్, మాకు బెడ్ ఇయ్యేం సార్, ఈయన పరిస్థితి ఇంతేనేం సార్.